వెల్కమ్ టు స్టూడియో 6 న్యూస్. నేను దేవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ధర్నా చౌక్ లో సార్వత్రిక బంద్ పిలుపు. ధర్నాలో నారా లోకేష్ సంఘీభావం. ఎమ్మెల్యే పైన జరిగిన దాడికి నిరసనగా ర్యాలీ నిర్వహించిన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎలాంటి మద్దతు ఇవ్వమంటున్న జోగిపేట సిపిఐ పార్టీ. విజయవాడ ధర్నా చౌక్ లో దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక బంద్ పిలుపు మేరకు మీసేవ ఆపరేటర్లు మీసేవ సిబ్బంది చేస్తున్న ధర్నాలో నారా లోకేష్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400,000 మంది వైకాపా కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పించడానికి 10,00,000 మందిని నిరుద్యోగులను చేస్తున్నారన్నారు. మీసేవ, అంగన్వాడీ, ఆశ, ఉపాధి హామీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను తొలగిస్తున్నారని వాపోయారు. 17 సంవత్సరాల నుండి ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉన్న మీసేవ వ్యవస్థని ఎలా రద్దు చేస్తారని, 30,000 కుటుంబాలు మీసేవపై ఆధారపడి ఉన్నాయన్నారు. మీసేవ ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి 200 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. పాదయాత్రలో మీసేవ ఆపరేటర్లు జీతాలు మారుస్తా అని అనేక హామీలిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో మీసేవ ఆపరేటర్లను, 30,000 కుటుంబాలను రోడ్డు మీదకు నెట్టారన్నారు. ఆందోళనతో మీసేవ ఆపరేటర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని, ఆత్మహత్య చేసుకున్న మీసేవ సిబ్బంది కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. జగన్ తీసుకొస్తున్న వ్యవస్థ ద్వారా ప్రజల సమస్యలకు సమాధానం దొరికే పరిస్థితి లేదని, పెట్టుకున్న ఆర్జీకి ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో అర్థం కాని పరిస్థితి అని అన్నారు. తాను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఈమెయిల్ ఇస్తే సమస్యలు పరిష్కరించారన్నారు. ఈరోజు మీసేవ సిబ్బంది రోడ్లపై ఉన్నా పట్టించుకుని సమస్య పరిష్కరించేవారు ప్రభుత్వంలో లేరన్నారు. మీసేవ సిబ్బంది పోరాటానికి టీడీపీ మద్దతు ఉంటుందని, న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. గుంటూరు జిల్లా రాజధాని అమరావతి కోసం పోరాడుతూ అరెస్ట్ అయిన రైతులను నారా లోకేష్, టీడీపీ ముఖ్య నాయకులు, పొలిటికల్ జేఏసీ సభ్యులు పరామర్శించారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన జరిగిన దాడికి నిరసనగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ
శాసనసభ్యుడిపై దాడి హేయమైన చర్య అని, తెలుగుదేశం పార్టీలో రౌడీలు మాత్రమే ఉన్నారని, కార్యకర్తలు లేరని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందని అన్నారు. ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబు నాయుడికి ఇంకా జ్ఞానం రాలేదని, ప్రస్తుతం కిరాయి రౌడీలతో పార్టీని లోకేష్ ఆధ్వర్యంలో నడిపిస్తున్నారని అన్నారు. పోలీసులను కించపరుస్తూ బోండా ఉమా మాట్లాడిన తీరు చాలా దారుణంగా ఉందన్నారు. దాడి చేసిన తెలుగుదేశం రౌడీ కార్యకర్తలను వెంటనే అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ వెంకటేశ్వర్లకు ఈ సందర్భంగా శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వినతి పత్రం అందజేశారు. నిన్న మాచర్ల శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద జరిగిన దాడికి నిరసనగా ఈరోజు నర్సరావుపేట పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన చూస్తే ఒక పథకం ప్రకారం ఒక కారు తీసుకొచ్చి మాచర్ల శాసనసభ్యుడి కారు ఎదురు పెట్టి రాళ్లతో, ఇనప రాడ్లతో, కర్రలతో ఆయన కారు మీద దాడి చేసిన విధానం, అలానే ఆయన గన్మెన్ని కొట్టిన విధానం చూస్తే ఒక పకడ్బందీగా ఒక పథకం ప్రకారం రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దాడి జరిగిందని అందరూ, ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అంతేకాదు దాడి చేసిన వ్యక్తులు ఒక్కసారి పరిశీలిస్తే వాళ్ళందరూ కూడా రాజధాని ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు కాదు. వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజీ, ఆర్వీఆర్ చేసి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, అట్లానే పిడుగురాళ్ల పట్టణానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో క్రోసూరు అచ్చంపేట నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు, వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క రాజధాని ప్రాంత రైతులనే ముసుగులో ప్రజాప్రతినిధుల మీద దాడి చేయటం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. గతంలో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక ధర్నాలు చేశాం, అనేక బంధులు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము బంధులు చేశాం, కానీ ఎక్కడా కూడా హింసకి తావు లేకుండా ఒక ప్రశాంత వాతావరణంలో కార్యక్రమాలు జరగడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే వాళ్ళు మాట్లాడే విధానం కానీ, లోకేష్ బాబు పోలీస్ స్టేషన్లో కూర్చొని మన వాళ్ళు చితక్కొట్టారా అనే సంభాషణ చూస్తే, ఈరోజు ఆడియో వీడియో రెండు కూడా వింటే అర్థమవుతుంది ఇవాళ మన వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ఈ యొక్క దాడిని తను సమర్థించుకుంటూ మాట్లాడటం ప్రజలందరూ గమనించాలి. అదేవిధంగా నిన్న ఆమరు నియోజకవర్గ శాసనసభ్యులు కైలా అనిల్ కుమార్ గారి మీద కారుని అడ్డగించి ఆయన మీద కూడా చేసిన కవ్వింపు చర్యలు కానీ దాడి కానీ చూస్తే ఈ యొక్క రాజధాని ఉద్యమాన్ని హింసాత్మక ధోరణిలో తీసుకువెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసిందని ఈరోజు మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అలానే నిన్న బోండా ఉమామహేశ్వరరావు విజయవాడలో మాట్లాడిన తీరు పోలీసులను పట్టుకొని, ఎస్ఐలను పట్టుకొని ఏరా పోరా అనే మాటలు ఈరోజు చూస్తే వీళ్లలో, వీళ్ల మనస్తత్వంలో ఏమాత్రం మార్పు లేదు. ఇవాళ ప్రజలు మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పినా సరే వీళ్ళ మనస్తత్వంలో కానీ, వీళ్ళు ప్రవర్తించే తీరులో కానీ ఏమాత్రం మార్పు లేదని ఈరోజు ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇలాంటి సంఘటనలు దయచేసి ప్రజలందరూ తీవ్రంగా గమనించి ఏదైనా సమస్య ఉంటే రాజధాని ప్రాంత రైతులు ముఖ్యమంత్రి గారిని కలవచ్చు. ఒక కమిటీ వేసుకొని ఏ విధంగా ఆ ప్రాంత భూములు కూడా అభివృద్ధి చెందాలో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. సిఆర్డీఏ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని, మంత్రులందరూ కూడా పిలిచి ఏ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలో చెప్పాలని చెప్పి కూడా కోరడం జరిగింది.
ఈ విధంగా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళుతున్న సమయంలో ఈరోజు ఈ విధంగా దాడులకు పాల్పడటం అనేది నిజంగా తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఈ పరిణామాలని ఎవ్వరూ కూడా సమర్థించకూడదని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక శాంతియుతంగా మేమందరం కూడా ఒక ర్యాలీగా ఈరోజు ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలి. దయచేసి హింసకి తావు లేకుండా ఈ యొక్క కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా హింసకు తావు లేకుండా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అప్పలాయ చెరువు గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గట్టు మల్లవ ఆధ్వర్యంలో 7వ రోజు శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీటీసీ బాబు మాట్లాడుతూ రోడ్డుకి ఇరువైపులా ఉన్న గడ్డిని తొలగించి రోడ్లను ఊడ్చి శుభ్రపరిచారని, స్వచ్ఛందంగా మహిళలు పాల్గొని శ్రమదానం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఎంపీటీసీ బాబు, గ్రామ కార్యదర్శి మాధురి, నాయకులు గట్టు శ్రీనివాస్, వార్డు మెంబర్లు స్పెషల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీరు పైనుంచి కింది వరకు చూస్తున్నారు చెట్ల పరిస్థితి ఎట్లుందనేది. ఒక జిల్లా చేపల గ్రామంలో ఇలా ఉందంటే వేరే వేరే గ్రామాల్లో పరిస్థితి ఏంటిది? ఈ చెట్లకు నీళ్లు పోతాయి 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 డబ్బులు డ్రా చేసుకున్నారు. ఈ పైసలు ఎవరో జేబులో పోతున్నాయా లేకపోతే గ్రామ పంచాయతీ నిధులకి ఎదుగుతురా ఏం చెప్తున్నారు? ఇవి గ్రామకు సంబంధించిన నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం జరుగుతలేదు. చెట్ల పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది. సిద్దిపేట జిల్లా అరసరావు నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి అంటే ఒకసారి వచ్చి చూసి మీరు పైనుంచి కింది వరకు చూస్తున్నారు చెట్ల పరిస్థితి ఎట్లుందనేది. ఒక జిల్లా చేపల గ్రామంలో ఇలా ఉందంటే వేరే వేరే గ్రామాల్లో పరిస్థితి ఏంటిది? ఈ చెట్లకు నీళ్లు పోతాయి 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 డబ్బులు డ్రా చేసుకున్నారు. ఈ పైసలు ఎవరో జేబులో పోతున్నాయా లేకపోతే గ్రామ పంచాయతీ నిధులకి ఎదుగుతురా ఏం చెప్తున్నారు? ఇవి గ్రామకు సంబంధించిన నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం జరుగుతలేదు. చెట్ల పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది. సిద్దిపేట జిల్లా అరసరావు నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి అంటే ఒకసారి వచ్చి చూసి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ గ్రామంలో హరించుకుపోతున్న హరితహారం. ఈ గ్రామంలో 100 చెట్లకు పైగా ఎండిపోవడం జరిగిందని, హరితహారం కార్యక్రమం పేరుతో లక్షల రూపాయలు ఖర్చవుతుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం హరితహారం కోసం లక్షలు ఖర్చు పెడుతుంటే ఇక్కడి పంచాయతీ వారు చెట్లకు నీళ్లు కూడా పోయకుండా చెట్లు ఎండిపోతున్నాయన్నారు. దీనివల్ల హరితహారం అనేది క్షీణించిపోతుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి చెట్టును కాపాడవలసిందిగా ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్ మాట్లాడుతూ, దాదాపు 20 కోట్ల మంది రోడ్డు మీదకు వచ్చారంటే బీజేపీ ప్రభుత్వ పాలన ఎలా ఉందో ఊహించవచ్చన్నారు. పెద్ద పెద్ద పరిశ్రమలు మూతపడ్డం వల్ల లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మొండి వైఖరి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ రుస్కు మద్దతిస్తూ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కించపరిచే విధంగా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, రిటైర్మెంట్ అయిన కార్మికులకు రైతులకు నెలసరి 10,000 రూపాయలు మంజూరు చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ పార్టీకి ఎలాంటి మద్దతు ఇవ్వమని, ఇంకా ఏ పార్టీ అయినా సిపిఐ పార్టీ మద్దతు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అర్జుగల నరసింహులు, ఆందోళ్ మండల్ మొగలయ్య, జోగిపేట పట్టణ కార్యదర్శి దత్తు కృష్ణయ్య, మైనార్టీ మండల నాయకులు ఎండి యూసఫ్ ఆగమయ్య, బాబు, మియా తదితరులు పాల్గొన్నారు. దాదాపు 20 కోట్ల మంది ఈరోజు రోడ్డు మీద వచ్చారంటే ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 సంవత్సరములలో మన జిఎస్టీ ఎంత పడిపోయింది అంటే చెప్పలేని పరిస్థితిలో మన భారతదేశంలో ఉన్నాం. ఈరోజు చొక్కా సా చొక్కా వికాస్ అంటూ ఏ ఇండస్ట్రీలు పోని
పెద్ద పెద్ద పరిష్మారాలు ఈరోజు మూతబడి ఉన్నాయి. లక్షలాది మంది ఈరోజు రోడ్డు మీద పడారు. ఆ సందర్భంలోనే ఈరోజు ఏఐటిసి సిఐటి ఆల్ ట్రేడ్ యూనియన్స్ కలిసి ఈరోజు భారత్ బంద్ అని పిలుపు ఇచ్చారు. ఇళ్ళ పెట్రోలియం కానీ ట్రైన్ కానీ మిగతా సెక్టర్లు కానీ అన్నీ ప్రావైడ్ చేయాలని బీజేపీ గవర్నమెంట్ కదం కలుపుతుంది. ఇది సాధ్యం కాదు. మోదీ గారు ఆలోచన చేయాలా? ఎందుకంటే సొక్కా సా సొక్కా వికాస్ అంటూ ఒక్కో దిక్కు రాజ్యాంగంకే పక్కకు పెట్టి మోదీ గారు అమిత్ షా గారు ఒక్కో ఎత్తులో పోతున్నారు. ఎన్ఆర్సీ కావచ్చు, టిబుల్ తల్లా కావచ్చు, ఏది ఉండే కులాల మతాలకి చిచ్చు పెట్టే కార్యక్రమే బీజేపీ చేస్తుంది తప్ప అభివృద్ధి పని అనేది భారతదేశంలో జరుగుతలేదని కనిపిస్తుంది. ఈరోజు దీనికే నిశ్చయమే, ఈరోజు 20 కోట్లు జనాలు రోడ్డు మీద వచ్చారంటే మోదీ ఏ విధంగా పరిపాలన చేస్తున్నారంటే అదే నిజాబ్లభా కాలన వల్ల వచ్చింది. మేము సూటిగా అడుగుతున్నాం, ఈరోజు కార్మికులకి ఏ ఫెసిలిటీస్ లేకుండా పిఎఫ్ కానీ ఏఎస్ఐ కానీ ఈరోజు కార్మికులు రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నాయి. దీనికి తిండే తిండి కాడ రైతులు కూడా వాళ్ళకి కూడా గిట్టుబడి దారం లేదంటే ఇది సిగ్గు చేటు భారతదేశంకే. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఈరోజు దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆశా వర్కర్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వారికి సంఘీభావంగా పురపాలక సంఘ కార్మికులు, హమాలీ కార్మికులు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం 21,000 పెంచాలని, రావాల్సిన బకాయిలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు కల్పించి దళారీ వ్యవస్థను రూపుమాపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు, ఎన్ఆర్సీ, సిఏబి, ఎన్పిఆర్ లాంటి బిల్లులు తెచ్చి ప్రజలలో ఉన్న సౌభ్రతృత్వాన్ని దెబ్బతీసి పౌరుల మధ్య చిచ్చుపెట్టి పైశాచిక ఆనందం పొందుతూ కులమత రాజకీయాలు చేస్తూ తమ రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికి తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో రామన్న మాదిగ, హబీబ్ బిఎల్ఎఫ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ ధర్నా చౌక్ లో సార్వత్రిక బంద్ పిలుపు, ధర్నాలో నారా లోకేష్ సంఘీభావం. ఎమ్మెల్యే పైన జరిగిన దాడికి నిరసనగా ర్యాలీ నిర్వహించిన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎలాంటి మద్దతు ఇవ్వమంటున్న జోగిపేట సిపిఐ పార్టీ. స్టే విత్ అస్ స్టూడియో 6 న్యూస్. ప్రతిక్షణం ప్రజాస్వరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.